हाय फ्रेंड्स, నేను మీ లలిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అండి. దివాళీ అనగానే అందరికీ గుర్తొచ్చేది గులాబ్ జామున్ కదా. అందుకే మనం ఈరోజు స్పెషల్గా మలై కాలా జామున్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. చాలా జ్యూసీగా ఉంటాయి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పైన ఎటువంటి పగుళ్ళు లేకుండా, లోపల ఉండలవి కట్టకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా. ఈ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే మనం మలై కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోమ్ మేడ్గా అనేది చూపించబోతున్నానండి. ఈ రెసిపీని ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ జ్యూసీ జ్యూసీ అలానే టేస్టీ మలై జామున్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించేస్తానండి. ఈ జామున్ కోసం ముందుగా మనం గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఆచి తీసుకున్నాను. మీరు ఇది వద్దు అనుకుంటే కనుక మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా టూ సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా మనం పౌచ్లో వచ్చిన పిండినంతటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది 150 grams దాకా ఉంటుందండి. ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకుందామండి. దీనివల్ల మనకి మలై జామున్ అనేది సాఫ్ట్గా వస్తాయి. ఈ ప్లేస్లో మీరు మైదా పిండితో పాటు కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి గులాబ్ జామున్ పౌడర్ అవైలబుల్గా లేనప్పుడు ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ అంటే వంట సోడాని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల మంచిగా మనకి పొంగుతాయన్నమాట, చాలా బాగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్స్ ఏవైనా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అనేది మనం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి కనుక పోసేసామంటే మనకి చాలా పలచగా అయిపోతుంది. ఒకవేళ అలా పొరపాటున కనుక మీరు వేసేస్తే కనుక మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మనం చూసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా మనం మిక్స్ మనకి మరి కొంచెం వాటర్ అనేది పడుతుందండి. ఇది బాగా గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని మెత్తటి మన చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దామండి. దీన్ని ఒక 5 to 10 minutes వరకు నానిస్తే మనకి మంచి సాఫ్ట్గా వస్తాయి, అలానే వండ్లు కట్టకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఒక బెస్ట్ టిప్. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దీంట్లోకి 2 కప్పుల వరకు పంచదార అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మెజర్మెంట్ కప్స్తో చూపిస్తున్నాను, మీరు నార్మల్ కప్స్తో 2 కప్పుల పంచదార తీసుకోండి. మీకు గులాబ్ జామున్కి అయితే కనుక 4 కప్పుల పంచదార తీసుకుని 4 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కాలా జామున్ కాబట్టి 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి టూ సాఫ్ట్గా అవకుండా ఉంటాయి, అలానే కాలా జామున్కి ఈ పాకం అనేది కరెక్ట్. ఇప్పుడు మనం ఈ పంచదార పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఈ పంచదార అంతా కరిగిపోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం స్టాప్ చేసేసామంటే మిక్స్ చేయడం అడుగున మీకు రెడ్గా అయిపోయి మీకు పంచదార పాకం అనేది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుతూ మనం ఇలాగా పొంగి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి అనేది ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడు మనకి పాకం ఏ విధంగా వచ్చిందనే చూద్దామండి. ఇలా స్టిక్కీ స్టిక్కీగా అయితే సరిపోతుందన్నమాట. మనకి సేమ్ టు సేమ్ గులాబ్ జామున్ పాకం ఏ విధంగా ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాకం మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న పిండి ఏదైతే ఉందో ఒకసారి దీన్ని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండిని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా 2 అరచేతుల మధ్యలో పిండిని పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనం గులాబ్ జామున్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. బట్ ఇక్కడ గులాబ్ జామున్కి చాలా తక్కువ పిండిని తీసుకుంటాము. బట్ ఇది కాలా జామున్ కాబట్టి ఎక్కువ పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇలా సిలిండ్రికల్ షేప్ని ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఒక ప్లేట్ మీద కానీ చెక్క మీద కానీ ఈ విధంగా 2 సైడ్స్ని ఈ విధంగా నొక్కి అనడం వల్ల మనకి సిలిండ్రికల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం మిగిలిన పిండి ముద్దను కూడా మొత్తం అన్నీ ఇలా సిలిండ్రికల్ షేప్లో ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. మీరు ఈ పిండి ముద్దని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీకు ఎక్కడ చిన్న క్రాక్ అనేది లేకుండా పగుళ్ళు అనేవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ని పాటిస్తూ మీరు చేసుకున్నారంటే కనుక మీకు క్రాక్స్ రాకుండా ఈ దివాళీకి సూపర్గా మీరు గులాబ్ జామ్ అయినా కాలా జామ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత
टू हैंड्स मध्यलो ई विधंगा मनं सिलिंड्रिकल शेप निच्चुकोवालंडी मीकु अर्थम अवडं कोसं मात्रमे सेकंड टाइम अनेदी नेनु इक्कड मीकु चूपिंचानु अन्नी ऑलरेडी प्रिपेयर चेसि पेट्टेसानंडी इप्पुडु इलाग मनं टू साइड्स नि इला प्रेस चेसुकोवडं वल्ल मनकी पर्फेक्ट सिलिंड्रिकल शेप अनेदी वच्चेस्तुंदन्नमाट स्वीट शॉप्स केल्ली मनं मनी खर्चु पेट्टि कोनुक्कुनि చేసుకునే కన్నా ఈ విధంగా మన చేతితో మనం ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా నీట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ని ఫుల్గా హీట్ అయిన తర్వాత మోడరేట్గా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాలా జామున్ని మనం ఫ్రై చేసుకుందామండి. మీరు హైలో పెట్టేసి ఫ్రై చేశారంటే కనుక పైన గోల్డెన్ కలర్ వచ్చేసి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది, తినేటప్పుడు అస్సలు బాగుండదండి. ఇలాగ మనం సిమ్లో పెట్టుకుని కనుక చేసుకున్నట్లయితే సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. లోపల కూడా ఉండలు కట్టకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం రౌండ్గా మనం ఆయిల్లో వీటిని కదుపుతూ ఫ్రై చేసామంటే కనుక లోపల వరకు ఈవెన్ ఇలా మొత్తం అన్నిటినీ మనం ఈవెన్గా కుక్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. ఇలా బౌల్లోకి మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. వీటిని అన్నీ ఇలా బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. వీటిని బౌల్ నుంచి సపరేట్ చేయొద్దండి. బౌల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిపైన పాకం అనేది పోసేసుకుంటే ఇవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి అన్నమాట. మనం ముందు పాకం వేసేసి తర్వాత కాలా జామున్ కనుక యాడ్ చేస్తే బాగా టూ సాఫ్ట్గా అయిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేయండి. ఇప్పుడు మనం మలాయిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దీంట్లోకి 1/4 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుందామండి. ఇది నేను కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ కాచి చల్లార్చి కొద్దిగా ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ మలాయికి. ఇప్పుడు 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈవెన్ మీ దగ్గర ఈ మిల్క్ పౌడర్ కనుక లేకపోతే కనుక యారో రూట్ పౌడర్ అని చెప్పి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదు అంటే అమెజాన్లో కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చండి. అక్కడ నుంచి తెప్పించుకునేనా ఈ విధంగా మీరు ఇలాగా ఇందులోకి యాడ్ చేసుకుని వీటిని దగ్గరగా ఇలాగా పాలకోవా ఎలా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా మనం ఇలాగా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎటువంటి ఘీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా మనం దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుంది. ఘీ అనేది యాడ్ చేశారంటే కనుక మనకి వెగట వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే మీకు ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే కాలా జామున్ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు ఘీ కానీ లేదంటే బటర్ కానీ యాడ్ చేసుకుంటే మీకు మరింత సాఫ్ట్గా ఉంటాయండి, చాలా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఒక్కొక్క కాలా జామున్ని ఇలాగా పాకం నుంచి తీసుకుని నైఫ్ తోటి మనం ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. బాగా లోతు వరకు కట్ చేసేయద్దు, పైపైన పెట్టుకున్న సరిపోతుంది మలాయ్ అనేది, లేదంటే లోపల వరకు మనం పెట్టుకున్న మన టేస్ట్ని బట్టి ఎలాగైనా మనం డిప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఒక్కొక్క దానికి స్టఫ్ చేసుకుందాము. ఇలా ఈవెన్గా మొత్తం అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇప్పుడు దీనిపైన మనం మలాయ్ అనేది అప్లై చేసుకుందామండి. మీరు ఇలా పాలకవర్ ఉంటుంది కదా, అందులోకి ఈ మలాయిని వేసి చివరిన కట్ చేసి ఈ విధంగా కూడా మీరు మలాయిని అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కేక్ క్రీమ్ అప్లై చేస్తారు కదా, అలాంటి కవర్స్లో కూడా మీరు ఈ మలాయిని అప్లై చేసుకోవచ్చండి. ఇలా చాలా నీట్గా అప్లై చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి మలై కాలా జామున్ని ట్రై చేసి చూడండి. ఎప్పుడు నార్మల్గా గులాబ్ జామునే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దీవాళీకి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకసారి నేను చెప్పిన టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.